ముందు చూపుతో రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి అన్నారు. రైతు మేలు కోరే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టే రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ లాంటి 23 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడని గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. భారతదేశంలో హైయెస్ట్ కేంద్రానికి మన తెలంగాణ ప్రభుత్వం ఉపయోగపడడం జరిగింది. వివిధ పన్నుల రూపంగా మనకిచ్చింది 6 ఏళ్ల పిల్లల 140,000 అంటే ఇంకా మన బాకీ 120,000 130,000 కేంద్రమే ఇయ్యాలి. ఇవా కేంద్రం వాళ్ళు చెప్తారు, మేము ఇచ్చిన పైసలేదు, సిక్కు సిరం లేకుండా మాట్లాడుతుంటారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. మీకు తెలిసి ఉండాలి అన్ని పెన్షన్స్ మన 12,000 రూపాయల ఖర్చు పెడుతుంటే కేంద్రం నుంచి మన డబ్బే 200 కోట్లు ఇస్తారు. 12,000 కోట్లకు 200 కోట్లు ఇస్తారు. 100 రూపాయలకు 180 పైసలు ఇస్తుంది. అది మన డబ్బే, మన దగ్గర వసూలు చేసిన డబ్బే. వాళ్ళు ఇచ్చినందుకు దరియ్యదు. వేరే బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో ఫుల్గా డబ్బులు ఇస్తుంది. ఉదాహరణకు చెప్తా, ఇలా హైదరాబాద్ వరంగల్ నుంచి ఖమ్మం రోడ్డు కేంద్రం తీసుకొని 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు అయితే అంత తట్టడి మట్టుకొత్తలేదు. 5 ఏళ్ళ నుంచి పెద్ద రోడ్డు హైవే రోడ్డు చేస్తామని తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మీరు తెలిసి ఉండాలి. చాలా మంది అంటారు, అరే మంత్రి అయ్యిండు ఈ పెద్ద రోడ్డు ఎందుకు బొందలు పడితే ఎందుకు చేస్తారు అని నన్ను అంటారు. కానీ అది కేంద్రం. నేను లెటర్లు రాయంగా ఇంత బొందలు గుడుపుతారు. బొందలు గుడుపులు కాదు, దాన్ని 4 లైన్ రోడ్డు చేయాలి. 5 ఏళ్ల కింద తీసుకున్నది కేంద్రం. ఇదే కాదు, మన తిరుమలగిరి నుంచి తొర్రూరు మీకెల్ బైపాస్ రోడ్డు భద్రాచలం మేము సర్వే చేసి అంటే ఎప్పుడో సర్వే చేసి ఇచ్చినాం. అది బండ పెట్టింది 5 ఏళ్ల కింద తీసుకొని. కేంద్రం అధ్వానంగా కరీంనగర్ రోడ్డు బండ పెట్టింది. ఇవన్నీ తెలిసి ఉండాలి. దాని బాధతో చెప్తాను, మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇబ్బంది లేదు. కేంద్రం నుంచే నిధులు ఆగుతున్నాయి. కేంద్రం ఈ రోడ్డు చూసా మనం పొత్తులు లేస్తే చూసేది ఖమ్మం వరంగల్ రోడ్డు ఎంత అధ్వానంగా ఉన్నదో.